హాస్పిటల్లో హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు 5,14,75,000 రూపాయలు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినటువంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 10,000 రూపాయలు చొప్పున 20 కోట్ల రూపాయలు దాంట్లో ఎన్యూమరేషన్ పూర్తయింది. దాన్ని బట్టి కొంచెం ఫిగర్ అటు ఇటు మారొచ్చు. మొత్తం మీద 38 కోట్లు కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఈ ఎన్యూమరేషన్ అయినటువంటి లెక్కల ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్ కింద ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి వృద్ధుడి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయలు ఇవ్వమని ఆదేశించడం జరిగింది. పేషెంట్స్ అందరూ కూడా ఈ గ్యాస్ లీక్ అయిన ప్రమాదం జరిగిన తర్వాత ఎవరెవరైతే అస్వస్థతకు గురయ్యారో వారందరూ కూడా డిశ్చార్జ్ కావడం జరిగింది. ఇంకా అక్కడ ఉన్నారు, వారు కూడా డిశ్చార్జ్ అయ్యేదానికి సిద్ధంగా ఉన్నారు. అనౌన్స్ చేసినప్పుడు మన రోజు ఆఫీసు చుట్టూ తిరగడం, ఆ ఆఫీసర్ కాల్ పట్టుకుంటాం, ఈ ఆఫీసర్ కాల్ పట్టుకుంటాం, వాళ్ళు ఆ పేపర్లు ఏం చెప్పడం, ఈ పేపర్లు ఏం చెప్పడం, మనం ఎన్నో చూసాం ఉదంతాలు. అలానే జరగకుండా ఈ రోజున ఎవరో కూడా ఎవరిని కూడా ప్రాధాయపడకుండా వాళ్ళు డైరెక్ట్గా నేరుగా ప్రభుత్వమే మా అందరూ చెప్పారు, మీరు స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి గౌరవప్రదం ఇవ్వండి, ఎక్కడా కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఎక్కడ కూడా ఒక అభద్రతాభాన్ని లోను కాకూడదు, మీరు పూర్తిగా వాళ్ళకి ఈ సొంతం చేకూరే వరకు ఒక నమ్మకాన్ని భరోసాని ఇవ్వమని చెప్పారు. తప్పనిసరిగా ఒకటి జంప్ చేస్తున్నాం, ముందు మీ అందరూ కూడా ఈ విలేజ్లో సెటిల్ అవ్వండి, అయిన తర్వాత అక్కడ మీకు ఎలాంటి మెడికల్ క్యాంప్స్ కానీ ఎలాంటి వైద్య సదుపాయాలు కావాలో అవన్నీ కూడా చేయమని చెప్పారు. ఒక 5 విలేజ్లో కూడా 5 మెడికల్ క్యాంప్స్ పర్మనెంట్గా పెట్టడం, 5 అంబులెన్స్లు పెట్టడం, వీటన్నిటితో పాటు మరి వైఎస్ఆర్ క్లినిక్ పర్మనెంట్గా ఒకటి హాస్పిటల్లో 4 స్పెషలిస్ట్ డాక్టర్లతో పెట్టమని చెప్పారు, అది కూడా పెట్టడం జరుగుతుంది. గుర్తు చేశారు. ఇక్కడే కాదు, ఎక్కడా కూడా మన భారతదేశంలోనే ముస్లిం సోదరులు వివక్షకు గురి అవుతున్నారు అన్నటువంటి దాన్ని గుర్తించి ప్రతి వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ముస్లిం సోదర సోదరీమణులకు సపోర్టివ్ గా మాట్లాడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఈ యొక్క విధి విధానాల్ని భవిష్యత్తులో కూడా మనం కొనసాగిస్తాం. ఎప్పటికీ కూడా గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ సోదరుడుగా ఎప్పుడు కూడా ఈ జాతి అభివృద్ధి కృషి చేస్తారని చెప్పిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి వారు మొన్న ఒక పిలిపిస్తే మన రాష్ట్రంలో 13 జిల్లాలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా సామూహిక ప్రార్థన వద్దు, మీరు చేసుకోండి, మీకు ఇమాములకు కూడా మన నెలకి 5,000 రూపాయలు ఇస్తాం, చర్చిలో పాదలకు 5,000 రూపాయలు ఇస్తాం, అలాగే పార్లమెంట్స్ కి పూజలకు 5,000 రూపాయలు ఇస్తాం, మరి సర్వతాల్ని సమానంగా ఆదరించి గౌరవించినటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రగతి భారతి ఫౌండేషన్ పెట్టి 61 సంవత్సరాల వయసులో కూడా ఆయన స్వయంగా వచ్చి రక్తదానం చేసినటువంటి వ్యక్తి శ్రీ విజయసాయి రెడ్డి గారు. ఈ 3 జిల్లాల్లో కూడా ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిలో అత్యాధునికమైన మొబైల్ ఎక్స్రే మిషన్ ను గురువారం జిల్లా కలెక్టర్ వివి వినయ్ చంద్ ప్రారంభించారు. 25 లక్షల విలువ గల ఈ మొబైల్ డిజిటల్ ఎక్స్రే మిషన్ ఉత్తర అమెరికాలో ఉన్న ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థులు అందజేశారు. ఈ అధునాతనమైన డిజిటల్ ఎక్స్రే మిషన్ పనితీరును కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ అడిగి తెలుసుకున్నారు.
ఎల్జీ పాలిమర్స్ గ్లాస్ లీకేజ్ ఘటనలో ప్రతి బాధితునికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం వైశాఖ విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ముందుగా ప్రకటించిన 5 గ్రామాలతో పాటు సమీపంలో ఉన్న గ్రామాలను కూడా సందర్శించి వాస్తవ పరిస్థితుల ఆధారంగా సర్వే నిర్వహిస్తామని ఆ సర్వే ప్రకారం వారికి కూడా ఆర్థిక సహాయం అందజేస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. మూడు రోజులుగా వింటే మాత్రం వాస్తవాలకు దాన్ని పంచారు. అక్షయ శర్మ దాన్ని సహాయాన్ని దాన్ని పంచమని చెప్పి దానికి 1 లక్ష రూపాయలు ప్రకటించాం. రామరామ లోపం వల్ల కొంతమంది క్రియేట్ చేయడం వల్ల కొంత సమయాన దానిపై లోపం సమాచార లోపం జరగడం తదుపరి వెంటనే ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన విషయం కదా ఇంటికి జరిగిందని చెప్పి మరి 2 రోజులు ఏదైతే జీవో ఇచ్చారో జీవో ఇచ్చిన ప్రకారం ఉన్నా ప్రకారం ముందుకెళ్ళమని చెప్పడం అంతా కూడా అందరికి తెలిసిన విషయం. మరి ఇవాళ ఆ ప్రాంతం అంతటి కూడా ప్రజలకు కూడా అంతా కూడా ఆ ప్రాంతానికి పోయినప్పుడు 5 గ్రామాలను పెట్టారు. మా మిగతా మా కొన్ని గ్రామాలు మాకు ఇంకా ఆ చుట్టూ ఫ్యాక్టరీ చుట్టూ గోడ చుట్టూ ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు కూడా పెద్ద ఉంది. ఆ ప్రాంతాలు కూడా 2-3 రోజులు మేము ఊళ్ళో లేము. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ప్రతి వ్యక్తికి ఇచ్చిన 10 రూపాయలు ఏదో ఆ సాయం కూడా మాకు అందాలని చెప్పని వారు కూడా అడగడం వాటిని అన్నింటి కూడా పరిశీలిస్తామని చెప్పడంతో పాటు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం వారు వచ్చి ఏది అవసరమైతే ఆ కార్యక్రమం అంతా చేయండి ఒకరా ఇద్దరా 2000 అని చెప్పిన సంఖ్య కాదు. లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై భారం మోపకుండా పెంచి విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని విశాఖ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం సీతమ్మ ధార ఈపీడీఈసీఎల్ కార్యాలయంలో సీఎండి నాగలక్ష్మి కలిస్తే విధి ప్రకటన అందజేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు బిల్లులు కేటాయింపులో నిర్లక్ష్యం వ్యవహరించారని వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ంతా ఉలిక్కి పడ్డారు, భయపడ్డారు కూడా. కొద్ది మందికి వాళ్ళ ఆదాయం కంటే ఎక్కువ బిల్లులు వచ్చాయి. లాక్డౌన్ కాలంలో ప్రజలంతా పనికి బయటికి పోకుండా ఇంట్లో ఉన్న ఈ కాలంలో కరెంటు బిల్లులు మీరు ఈ విధంగా పంపడంలో ఉన్న ఔచిత్యం అది అర్థం కావడం లే. నెల నెలా తీసుకొని రేట్లు వేయాల్సింది కట్టే వాళ్ళలో లేదో. కానీ కాంగ్రెస్ పార్టీగా నా డిమాండ్ ఏంటంటే లాక్డౌన్ పీరియడ్ లో ప్రభుత్వమే దయ ఉంచి అందరి కరెంటు బిల్లులు చెల్లించమని డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లాగే ఇంటి రెంట్లు కట్టలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంటి రెంట్లు కూడా ప్రభుత్వం కట్టండి, యజమానులతో నెగోషియేట్ చేయమని కోరుతా ఉన్నాం. లాక్డౌన్ పెరుగుతుందేమో అనుమానం వస్తా ఉంది కాబట్టి అందరికి కూడా ఒక 10,000 రూపాయలు అన్ని అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇమ్మని డిమాండ్ చేస్తాం. సానుభూతి ఆలోచించండి. దీన్ని తిండికే కష్టంగా ఉన్న ప్రాంతంలో నువ్వు 10,000 రూపాయలు మీరు కట్టాల్సి వస్తే 5,000 కట్టాల్సి వస్తే ఎక్కడిని తెచ్చి కడతారు?